నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ బెట్టింగ్స్ గోదావరిలో గోదావరి జిల్లాలో జరిగే ఈ బెట్టింగ్స్ మొదటనేమో అరవై సీట్లతో కూడా రావు వైసీపీకి అన్నారు తర్వాత ఇప్పుడు వన్ టెన్త్తో వన్ టెన్ సీట్లు రావడంతో పాటు సీఎంగా అవుతారు జగన్ అని చెప్పేసి అంటున్నారు ఈ బెట్టింగ్స్ ఏమైనా ఎలక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయంటారా ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ కాదు కానీ ఇది ఒక రకమైన రివర్స్ ర్యాగింగ్ బెట్టింగ్ అని నా అభిప్రాయం అంటే బెట్టింగ్ అనేది మాఫియా అంటే ఎలా ఉంటుందంటమ్మా ఏదైతే రాదో దానికి హైప్ చేసి ఎక్కువ కలెక్ట్ చేసుకుంటే బెనిఫిట్ పొందేది బెట్టింగ్ నిర్వహించే వాళ్ళే కదా వా వాళ్ళకే కదా పులి మీద సవారీ లాంటిది కదా సో ఆ విధంగా ప్లాన్ వేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఏమైనా హైప్ క్రియేట్ చేశారంటే గోదావరి జిల్లాలో ఎక్కడైతే క్లీన్ స్వీప్ వస్తుందో అదే రాష్ట్రం అంతటా కూడా అలాగే జరుగుతుంది వాళ్ళకే సీఎం కావారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా గోదావరి జిల్లాలో టీడీపీ వచ్చింది కాబట్టి చంద్రబాబు సీఎం అయ్యారు అలాగే రెండు వేల గోదావరి జిల్లాలో ఎక్కువగా వైసీపీకి వచ్చింది కాబట్టి జగన్ సీఎం అయ్యారు ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో వైసీపీ వస్తుంది అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు అన్ని సర్వేలు అన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికేనే ఫేవర్గా ఉన్నాయంటున్నాము ఇప్పుడు గోదావరి జిల్లాల్లో పర్టికులర్గా ఆ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజులు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీడీపీకి జనసేనకే ఫేవర్గా ఉంటుంది అనుకున్న టైంలో టీ వైసీపీ గెలుస్తుంది ఎందుకు బెట్టింగ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు సో వైపీ వైసీపీ మీద ఎక్కువ మంది కట్టాలి టీడీపీ మీద తక్కువ మంది కట్టాలి వైసీపీ మీద కొంతమంది వంద మంది కట్టారనుకోండి టీడీపీ మీద ఒక పది మంది ఇరవై మంది కడితే ఒకవేళ వీళ్ళు గెలుస్తున్నా వీళ్ళకి ఇరవై ఇరవై పోయినా ఎనభై రూపాయలు మిగిలేగా ఇది ఒక లాజిక్ ఒక గేము మైండ్ గేమ్ ఇది ఇంక అర్థమైందా సో అలాగని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మళ్ళీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా ఒక రైజ్ అని ఒక ఒకటి చేశారు తర్వాత ఇండియా ఛానల్ ఏదో సంథింగ్ ఉంది ఆ వాళ్ళు సర్వే చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు అభ్యర్థులు బేస్ చేశాక ఎందుకు కరెక్ట్ అయిన సర్వే అని నేను అంటున్నానంటే మ్యాక్సిమం ఎక్కడైనా సరే పార్టీల పరంగా గెలిచే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల పరంగా గెలిచే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అక్కడ అభ్యర్థి ప్రాధాన్యం పార్టీతో సంబంధం లేదు ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారా బీజేపీ నుంచి పోటీ చేస్తారా జనసేన నుంచి పోటీ చేస్తారా అని అవసరం అల్టిమేట్గా రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారు భీమవరం సరౌండింగ్స్ అలాగే మాట్లాడుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే శ్రీకాకుళం తీసుకోండి అంటే నాకు తెలిసిన వరకే చెప్తున్నాను రామ్మోహన్ నాయుడు గారు అక్కడ పార్టీతో సంబంధం లేదు రామ్మోహన్ నాయుడు గారు కనబడితే చాలా గుద్దేస్తారు అంటే నాయుడు గారికి ఉన్న క్రేజు ఆ నేమ్ అటువంటిది ఆయన బిడ్డగా ఈయన కూడా జనాల్లోకి వెళ్తూ అంత బాగా మాట్లాడుతూ వాళ్ళందరితో కలిసిపోతూ వాళ్ళతో వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రామ్మోహన్ నాయుడికే అక్కడ ప్రాధాన్యం అఫ్ కోర్స్ టీడీపీ ఎర్రనాయుడు గారి నుంచి ఇప్పటివరకు అందరూ అందులో ఉన్నారు ఆ తమ్ముడు అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి సో ఆ ఫిక్స్ అనేది కొన్ని దగ్గరలో ఉంటుంది అభ్యర్థి ప్రాతినిధ్యం బట్ పార్టీ పరంగా ఎక్కువ ఉంటుంది కదా సో అభ్యర్థులు ప్రకటించాక చేసే సర్వే ఏదైతే ఉందో అది రిజల్ట్కి నిజంగా వచ్చే రిజల్ట్కి దగ్గరగా వెళుతుందని నా అభిప్రాయం ఇప్పుడు అభ్యర్థులు కూడా ప్రకటించేశారు కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ తర్వాతే చేసిన సర్వే కాబట్టి మ్యాక్సిమం ఒక్కొక్క నియోజకవర్గానికి ఏడు వేల మంది వరకు సర్వే చేస్తే టీడీపీకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు అంటే చాలామంది వెక్స్ అయిపోయారు ఇప్పుడు ఏదైతే పెన్షన్లు ఉన్నాయి పెన్షన్లు చంద్రబాబు ఎందుకు ఆపేస్తాడమ్మా చంద్రబాబు అని చెప్పాడు అసలు ఖజానాలో అమౌంట్ లేకపోతే చంద్రబాబు ఎందుకు ఆపేస్తాడు ఇంతమంది జీతాలు పెన్షన్లు ఇవ్వలేదు పదో తేదీ పన్నెండో తేదీ వేస్తున్నారు అప్పుడు కూడా చంద్రబాబు ఆపేశాడా అట్లా క్రియేట్ చేస్తున్నారు పైగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది వికలాంగులకి వయో వృద్ధులకి ఇంటికెళ్ళి ఇవ్వండి అన్నది మరి అది కల్పించవచ్చు కదా కావాలని ఇవ్వట్లేదు అంటే ఇవ్వకుండా ఇబ్బంది పడితే ఈ ఇంపాక్ట్ చంద్రబాబు మీద ప్లాన్ మరి అదే దానికి సంబంధించి హైకోర్టుకి అపీల్ కూడా చేశారు హైకోర్టు ఏముంది మరి పక్క రాష్ట్రాలు కూడా వాల ఇది వాలంటీర్ సిస్టం లేదు కదా మరి పక్క రాష్ట్రంలో ఎలా పెన్షన్లు ఇస్తున్నారని అడిగింది ఆన్సర్ లేదు వీళ్ళ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు ఉన్నాయి కదా మరి అక్కడ వాలంటీర్ వ్యవస్థ లేదుగా ఎక్కడో ఎందుకు తెలంగాణలోనే వాలంటీ వ్యవస్థ ఉందా మరి ఆ పెన్షన్ ఎలాగే అందుతున్నాయి ముసలి వాళ్ళకి వికలాంగులకి మరి అక్కడ అందట్లేదా ఇది ఎవరికి అర్థమవుద్ది ఎంతో కొంత నాలెడ్జ్ చదువుకున్నాడు అర్థమవుతుంది ఆ ముసలి వాళ్ళకి ముతకలకి వాళ్ళకి అవును కావాలి నిజమే కావాలని అనుకుంటారు సో ఆ పర్సంటేజ్ బట్టి వీళ్ళు వేస్ట్ చేసి చేయొచ్చు కానీ అందుకే సర్వే ఏం చేస్తారు ముఖ ముసలి ముతక లాంటి వాళ్ళకి ఉద్యోగులకి నిరుద్యోగులకి ఒక రకమైన కూలీలకి ఇట్లా రకరకాలుగా శాంపిల్ తీసుకొని శాంపిలింగ్ సర్వే అనేది ఉంటుంది సో అక్కడ కూడా టీడీపీ జనసేన కూటమికి ఫేవర్గా ఉంది కదా కాబట్టి దీన్ని బెట్టింగ్ రాయలు ఇప్పుడు ఇది కా వైసీపీ మీద తెచ్చారంటే వైసీపీ మీద ఎక్కువ కడితే నాకు బెనిఫిట్ కదా లేదంటే కట్టి వే ఒక్కొక్కడికి తిరిగి నష్టం ఇచ్చుకోవాలి అందరూ టీడీపీ జనసేన కడితే వీళ్ళ పరిస్థితి ఏంటి వీడు ఇంకా ఆస్తులు అమ్ముకొని తిరిగి వాళ్ళకి ఇవ్వాలి అంతే కదా రూపాయికి పది రూపాయలు ఉంటే రూపాయికి రూపాయి ఉంటాడు బెట్టింగ్ నేను ఓడిపోతే పది రూపాయలు నువ్వు తీసుకో నేను అనుకున్నది గెలిస్తే నాకు వంద రూపాయలు ఇవ్వాలి అంటాడు అలా బెట్టింగ్లు కూడా ఉంటాయి పది రూపాయలు పది రూపాయలు ఉంటుంది పది రూపాయలకి వంద రూపాయలది ఉంటుంది బెట్టింగ్ అప్పుడు ఏం చేయలేదు వీడు ఆస్తులు అమ్ముకోవాలి కదా అందుకు ఈ రకమైన మేబీ ఆ పార్టీ చెందిన వాళ్ళే క్రియేట్ చేస్తున్నారేమో ఇది చెప్తున్నాను కదమ్మా నిజంగా పాలిటిక్స్ లాంటి గేమ్ ఎవడు కనిపెట్టాడు కానీ ఆ భగవంతుడికి హ్యాట్స్ ఆఫ్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని గేమ్ అది మీరు ఎలాగైనా ఆడుకోవచ్చు పక్కోన్ని తన్ని వాడిని చంపేసేనా ఆడవచ్చు పాలిటిక్స్ రాజకీయం దానికి ఇలాగా చంపకూడదు విమర్శించకూడదు ఎట్లాంటి ప్రోపకాండ చేయకూడదు ఏం లేవుగా మీ ఇష్టం ఎలాగైనా ఆడుకోవచ్చుగా అట్లాగా బెట్టింగ్ రాయిల్ చేసిన హైప్ అని నేను అనుకుంటున్నాను చూద్దాం వెయిట్ అంటే చాలామంది చెప్పేది ఏంటంటే రాయలసీమ వరకు మోస్తరుగా బాగా వైసీపీకి వస్తుంది తర్వాత ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల వరకు వస్తుంది కానీ మిగతా అక్కడ కూడా వైసీపీ అంతగా రాకపోవచ్చు అనే ఎక్కువ మంది దగ్గర నేను విన్నది చూద్దాం మరి ఎన్నికలు ముందు రోజు వరకు డిసైడ్ ఎలా డిసైడ్ అవుతుందో తెలియదు ముందు రోజు నైటే అంతా డిసైడ్ అవుతుంది మ్యాక్సిమం ఈ పం పంపకాలు వీటి పెట్టే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటుంది బట్ బెట్టింగ్ రాయలు మాత్రం వీళ్ళు పందా వీళ్ళు డబ్బులు ఇలాంటిప్పుడే కదా మాకు టైం మరి మళ్ళీ ఎప్పుడు సంపాదిస్తారు ఇప్పుడు ఒక్కసారి సంపాదించుకుంటే ఒక ఐదేళ్ళు తుండిగొట్ట వేసుకుని పడుకోవచ్చు అంతే కదా సో అలా అని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ నేను ఓడిపోతే పది రూపాయలు నువ్వు తీసుకో నేను అనుకున్నది గెలిస్తే నాకు వంద రూపాయలు ఇవ్వాలంటున్నాడు అలా బెట్టింగ్లు కూడా ఉంటాయి పది రూపాయలు పది రూపాయలు ఉంటుంది పది రూపాయలకు వంద రూపాయలది ఉంటుంది బెట్టింగ్ అప్పుడు ఏం చేయలేదు వీడు ఆస్తులు అమ్ముకోవాలి కదా అందుకు ఈ రకమైన మేబీ ఆ పార్టీ చెందిన వాళ్ళే క్రియేట్ చేస్తున్నారేమో ఇది చెప్తున్నాను కదమ్మా నిజంగా పాలిటిక్స్ లాంటి గేమ్ ఎవడే కనిపెట్టాడు కానీ ఆ భగవంతుడికి హ్యాట్స్ ఆఫ్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని గేమ్ అది మీరు ఎలాగైనా ఆడుకోవచ్చు పక్కోడ్ని తన్ని వాడిని చంపేసేనా ఆడవచ్చు పాలిటిక్స్ రాజకీయం దానికి ఇలాగ చంపకూడదు విమర్శించకూడదు ఎట్లాంటి ప్రోపకాండ చేయకూడదు ఏం లేవుగా మీ ఇష్టం ఎలాగైనా ఆడుకోవచ్చుగా అట్లాగా బెట్టింగ్ రాయలు చేసిన హైప్ అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏంటంటే అంటే చాలామంది చెప్పేది ఏంటంటే రాయలసీమ వరకు మోస్తరుగా బాగా వైసీపీకి వస్తుంది తర్వాత ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు వరకు వస్తుంది కానీ మిగతా ఎక్కడ కూడా వైసీపీ అంతగా రాకపోవచ్చు అనే ఎక్కువ మంది దగ్గర నేను విన్నది చూద్దాం మరి ఎన్నికలు ముందు రోజు వరకు డిసైడ్ ఎలా డిసైడ్ అవుతుందో తెలియదు ముందు రోజు నైటే అంతా డిసైడ్ అవుతుంది మ్యాక్సిమం ఈ పంపకాలు వీటి పెట్టే దాన్ని బట్టి మరో ఎలా ఉంటుంది బట్ బెట్టింగ్ రాయలు మాత్రం వీళ్ళు పంద వీళ్ళు డబ్బులు ఇలాంటిప్పుడే కదా మాకు టైం మరి మళ్ళీ ఎప్పుడు సంపాదిస్తారు ఇప్పుడు ఒకసారి సంపాదించుకుంటే ఒక ఐదేళ్ళు తుడ్డుగొడ్డ వేసుకుని పడుకోవచ్చు అంతే కదా సో అలా అని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ వీడు ఆస్తులు అమ్ముకోవాలి కదా అందుకు ఈ రకమైన మేబీ ఆ పార్టీ ఇచ్చిన వాళ్ళే క్రియేట్ చేస్తున్నారేమో ఇది చెప్తున్నాను కదమ్మా నిజంగా పాలిటిక్స్ లాంటి గేమ్ ఎవడే కనిపెట్టాడు కానీ ఆ భగవంతుడికి హ్యాట్స్ ఆఫ్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని గేమ్ అది మీరు ఎలాగైనా ఆడుకోవచ్చు పక్కోడ్ని తన్ని వాడిని చంపేసేనా ఆడవచ్చు పాలిటిక్స్ రాజకీయం దానికి ఇలాగ చంపకూడదు విమర్శించకూడదు ఎట్లాంటి ప్రోపకాండ చేయకూడదు ఏం లేవుగా మీ ఇష్టం ఎలాగైనా ఆడుకోవచ్చుగా అట్లాగా బెట్టింగ్ రాయిలు చేసిన హైప్ నేను అనుకుంటున్నాను చూద్దాం ఏట అంటే చాలామంది చెప్పేది ఏంటంటే రాయలసీమ వరకు మోస్తరుగా బాగా వైసీపీకి వస్తుంది తర్వాత ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల వరకు వస్తుంది కానీ మిగతా ఎక్కడ కూడా వైసీపీ అంతగా రాకపోవచ్చు అనే ఎక్కువ మంది దగ్గర నేను విన్నది చూద్దాం మరి ఎన్నికలు ముందు రోజు వరకు డిసైడ్ ఎలా డిసైడ్ అవుతుందో తెలియదు ముందు రోజు నైటే అంతా డిసైడ్ అవుతుంది మ్యాక్సిమం ఈ పం పంపకాలు వీటి పెట్టే దాన్ని బట్టి మరో ఎలా ఉంటుంది బట్ బెట్టింగ్ రాయలు మాత్రం వీళ్ళు పందా వీళ్ళు డబ్బులు ఇలాంటిప్పుడే కదా మాకు టైం మరి మళ్ళీ ఎప్పుడు సంపాదిస్తారు ఇప్పుడు ఒక్కసారి సంపాదించకుండా ఒక ఐదేళ్ళు తుండి కొట్టేసుకుని పడుకోవచ్చు అంతే కదా సో అలా అని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ